పొగ త్రాగుట మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అద్దానికి ఆర్తి ఇవ్వద్దనే? అద్దానికి డాడ్ ఆత్మకి. గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడుగా, ఆత్మే పరమాత్మ, నరుడే నారాయణుడని. దేవుడు ఉండేది పట్టణంలో కాదంట, ప్రాణంలోట అంటే ఇక్కడుంటాడు. ఐ హావ్ ప్రూఫ్స్ డాడ్. ఇప్పుడు హనుమంతుడు గుండె చెల్లిస్తే రాముడు ఎక్కడుంటాడు? గుండెల్లో కదా. గజాసుడు పొట్ట చెల్లిస్తే శివుడు ఎక్కడుంటాడు? పొట్టలో కదా. అందుకే ఐమ్ డూయింగ్ ఆల్ దిస్. నాకు బయట బ్రిలియంట్ అని పేరుందిరా, దాన్ని పెంచకపోయినా పర్లేదు, తెంచి మాకు పండిత పుత్ర పరమశుంఠలా తయారవుతున్నా. సరే డాడ్. వాటర్ ఆకాశంలో ఉంటే వరుణ దేవుడు అంటారు, భూమి మీదకి వస్తే గంగా అంటారు. వాటర్ మేలా ఫీమేలా చెప్పండి డాడ్, చెప్పండి. ఇంటెలిజెంట్ అన్నారుగా, ఫేస్ ఇన్నోసెంట్ గా పెట్టారేంటి? ఓహో, నన్ను గెలిపించడానికి మీరు ఓడిపోతున్నారా? రే వెళ్ళి డ్రెస్ మార్చుకోరా. అది కా డాడ్, ఆన్సర్ తెలియక ఆర్డర్ ఇస్తున్నారు డాడీ. ఏంటి చెల్లెమ్మా, ఫ్రిడ్జ్ లో యాపిల్ ఉప్పుగా ఉంది. ఉప్పుగానా? చాలా ఫ్రెష్ యాపిల్స్ అన్నయ్య, కాశ్మీరీ యాపిల్స్. అయినా ఉప్పుగా ఉందే. ఏమో మరి. గుడ్ మార్నింగ్ అయ్య. గుడ్ మార్నింగ్ బాబు. అల్లుడు, బ్లాక్ షర్ట్ వేసుకున్నావు, సెంటిమెంట్ గా బ్లాక్ మంచిది కాదు. అలా అయితే నీ కళ్ళు ఎప్పుడో వీగాయి. అవే మాట్లాడరా. అవునమ్మా, మన ఇంట్లో ఆటోమేటిక్ లైట్స్ ఏమైనా ఫిట్ చేశారా? లేదే. మరి నేను రాత్రి నాకు టాయిలెట్ వచ్చి వాష్రూమ్ డోర్ తీయగానే ఆటోమేటిక్ లైట్ వెలిగిందేంటి? అవునా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఫ్రిడ్జ్ లో వచ్చిపోయేది. అది ఏమైంది మా యాపిల్ పడిసావు? యాపిల్ కొంచెం ఉప్పుగా ఉందల్లుడు.
బాబు, నా కళ్ళు కనిపించవు, నేను ఇప్పుడే పడుకొని లేచాను, కాస్త ఇది రాత్ర పగల చెప్పగలవా? ఏమో బాబు, నేను ఏరియా కొత్త. చార్మినార్కి ఎలా వెళ్ళాలి? ఏ చార్మినార్? హైదరాబాద్లో ఒకటే చార్మినార్ కదా. హైదరాబాద్లో మొత్తం 3 చార్మినార్ ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఒకటి ఉంది, ఏ పాంజాబ్కి వెళ్ళిన రూపంలో ఒకటి ఉంటుంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఒకటి ఉంది. ఫస్ట్ రెండు ఓకే, సికింద్రాబాద్లో చార్మినార్ ఏడుందన్నా? చార్మినార్ ఎక్స్ప్రెస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. ఏంటి, ఎవరు రాలేదా ఆఫీస్ లేదా? టైం పంచిపెట్టి లేదు సార్. ఏంటి సార్ ఇంత పెద్ద అద్దమా? వెనకాల వచ్చే వెహికల్స్ కనపడాలి కదరా. చిన్నద్దు అనుకో, బైకులు కారు వరకు ఓకే, బస్సులు లారీలు అంటే కనపడాలి అనుకో, ఇంత పెద్ద అద్దం ఉంటుంది. నువ్వు కూడా ఒకటి పెట్టించుకో. ఈ సామాన్ విడిసేమన్నా సాంకు చలవుతాయి. దుబాయ్ నుంచి డీగడ్ ఫోన్ చేసి డబ్బులు ఇస్తావా సంపేయమంటావు అంటున్నాడు. ఇళ్లలో ఆడి మనిషి ఉంటే నా పిల్లలు ఏం కావాలా, నా పెళ్ళం ఏం కావాలా? టెన్షన్ పడకండి సార్, నేను చూసుకుంటాను. ఏంది నా పెళ్ళ అన్నా? అదో సార్, మినిస్టర్ మీరు, డిపార్ట్మెంట్ అంతా మిమ్మల్ని సేవ్ చేయడానికి ఇక్కడ ఉంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది, దుబాయ్లో డీ ఉండడు, మర్డర్లు జరుగుతానే ఉండయి, మనిషి మాత్రం కనపడలా. అయ్యా మీరే న్యాయం చేయాలి. అరే అరే, ఏందయ్యా? లే, పెద్దోడు అయ్యా నువ్వు, కాళ్ళ మీద పడకల్లా. పెద్దోడిని కదయ్యా, పేదోడిని. ఏంది నన్ను కాపాడ? ఏం నీకు వచ్చిన కష్టం ఏంటి అదిస్తే? సెంటీమీటర్ దూరంలో సావు నుంచి నన్ను తప్పించినావు కదయ్యా, నీకు పెద్ద గుడి కట్టించాలా? మిమ్మల్ని కాపాడింది మేం కాదు సార్, మీ పిఏ సాంబశివరావు గారు, ఆయనే వీడిని గుర్తుపట్టింది. వీడిని పట్టించింది నేను కాదు, పోలీసులు కాదు. వీడి వాచ్ డివై దుబాయ్లో ఉంటాడు. దుబాయ్ టైంని ఎండేకి వచ్చి కూడా వీడు టైం సెట్ చేసుకోలేదు. ఇప్పుడు టైం 10 ఉంది, వీడి వాచ్లో 8:30 అవుతుంది. దుబాయ్కి మనకి 1.5 అవర్ డిఫరెన్స్. నువ్వు నాకు పిఏవి కాదయ్యా, పిఎంవి. భాయ్, మినిస్టర్ పిఏ సాంబశివరావు ఉన్నంత వరకు మనం ఏం చేయలేం భాయ్. మీకు మాత్రం మిర్చి రాజా, నాకు మాత్రం ఆచి బూచి. చీచి, నీ మనీ గారు. థ్యాంక్ యూ. ఈ అందం కంటే ఆ మందం ఎక్కువ. ఒరేయ్, మందమైతేనేమ్రా, మగవరా అది. నువ్వు ఒప్పుకుంటే అంతకు మించి చూపిస్తాను. నీ బతుకు చెడ. కాఫీ ఎంత? 10 రూపాయలు. అదేంటి, పక్క షాప్లో కాఫీ రూపాయలు అంటే నువ్వు 10 అంటావు? కళ్ళ జోడు సరి చేసుకుని చూడు బాబు, కాఫీ కాదు కాపీ, జిరాక్స్ కాపీ. సారీ, సమోసా ఎంత? 5 రూపాయలు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో. 15 ఏళ్ల క్రితం ఫోన్ కాల్ 5 రూపాయలు, సమోసా 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు సమోసా 5 రూపాయలు, ఫోన్ కాల్ 10 రూపాయలు. ఏంటో, ఏదైనా తినడానికి వచ్చావా, నా బుర్ర తినడానికి వచ్చావా? అదేం కావాలంటే
రేయ్ ఇక్కడ నాగేశ్వరరావుడరా. నేనే. ఒక్కసారి మా చెల్లి జోలికి వచ్చావంటే చప్పటాలుండవు, చంపటాలే. రండ్రా. ఏంటి సార్ కొట్టించుకొని అవుతున్నారు? అరే పిచ్చోడా, నేను కొట్టించుకోవడం కాదురా, వాళ్ళందరినీ ఒకేసారి ఫూల్స్ చేశా. అది ఎలా సార్? వాళ్ళు వచ్చింది ఎవరి కోసం? నాగేశ్వర కోసం. నా పేరేంటి? చందు. ఇప్పటికన్నా అర్థమైందా మన ఐక్యులు ఏంటో? మీరు ఇక్కడ ఉండాల్సినాలు కాదు, ఏ మ్యూజియంలోనూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ సేవ్ మీరా, నన్ను కాపాడడం కోసం నువ్వు దెబ్బలు తిన్నావా? నువ్వు నా ఫ్రెండ్ కాదురా, గుండెవి. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఇడో తెంగరోడు. మా భావని, అదే మీ బాయ్ ఫ్రెండ్ని బ్యాచిలర్ బ్యాచ్ ఇరగొడుతున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నా? ఫ్రెండ్ని కాపాడడానికి ఇన్ని దెబ్బలు తినాలా? నేను ఇదంతా చేసింది ఫ్రెండ్ని కాపాడానికో లేకపోతే వాళ్ళందరినీ ఫూల్ చేయడానికో కాదు, ఈ టచ్ కోసం. నువ్వు అందరిలాంటి మగాడివేరా? కామ్గా ఉంటే కామన్ మ్యాన్ అనుకున్నా, కానీ నువ్వు కామాంధుడివి. నేను అంధుడినైనా భరిస్తాను, కానీ కామాంధుడిని భరించలేను. నేను ప్రపోజ్ చేస్తా 2 డేస్ అయింది, నువ్వు ఓకే చేసి 15 డేస్ అయింది. ఏ రోజు ఒక హగ్గు లేదు, కిస్సు లేదు, కనీసం షేక్ అండ్ ఇద్దామని వస్తే అంటాను చూసినట్టు చూస్తున్నావు, అందుకే ఇలా చేశా. నేను నిన్ను లవ్ చేసింది పెళ్లి చేసుకోవటానికి. నీకు నిజంగా అంత ఇష్టం ఉంటే మా డాడీతో మాట్లాడమంటే ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు ఆషాఢంరా, నాకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక 2 రోజుల లోపికి పట్టు, శ్రావణ మాసం వచ్చేస్తుంది. నువ్వు హార్ట్లోంచి మాట్లాడుతున్నావు, నోట్లోంచి మాట్లాడుతున్నావా? హార్ట్లోంచే మాట్లాడుతున్నాను. అయితే యూ షుడ్ కమ్ టు మై హోమ్ ఇన్ 2 డేస్. తప్పకుండా. ఓకే, స్మైల్. టెన్షన్ పడకండి డాడ్, తన టైం ఉంటే టైంకి వచ్చేస్తుంది. తను వస్తుందా చేస్తుందా అనేది కాదు నా టెన్షన్, నాకేమో బయట మంచి పేరు ఉంది, ఆ వచ్చేది పని పిల్ల పిచ్చి పిల్ల అయితే నా పర్వేం కావాలి. డాడ్, అమ్మ ఐశ్వర్య ఎలా ఉంటుంది? అంత ఏజ్డా డాడీ. మావాడు చెప్పింది నమ్మొచ్చా తల్లి? ఎందుకు అడుగుతున్నానంటే స్టడీస్లో పాస్ కాకపోతే రిక్వెస్ట్ చేశాను, ఆఫీసులో జాబ్ కోసం రికమెండ్ చేశాను, ఇక పెళ్లి విషయంలో ఒక అమ్మాయి గొంతు కోయడం ఇష్టం లేక ఇలా వదిలేశాను. వెరీ కలర్ చూస్తే తండ్రిని నాకే నచ్చాడు, నీకు ఎలా నచ్చాడు? అంకుల్, మీ అబ్బాయి సముద్రం లాంటోడు. ఏ, మీరు పైనున్న నీళ్లనే చూశారు, నేను లోపలున్న ఖనిజాలని చూశాను, మీ తనలో అమాయకత్వాన్ని చూశారు, నేను నిజాయితీని చూశాను. ఇంకా కలర్ అంటారా, మనం పూజించే శివుడు నలుపే, రాముడు నలుపే, కృష్ణుడు నలుపే, కలియుగ దైవం వెంకన్న కూడా నలుపే, ఆఖరికి మన జాతిపిత గాంధీజీ కూడా నలుపే, దేవుడి దగ్గర నుంచి గొప్పవాళ్ల వరకు అందరూ నలుపే. టాలెంట్లో మావాడు 0 అమ్మా. అంకిల్, 0 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిజిట్ ఇన్ మ్యాథ్స్, తెలుసు కదా? అవును తల్లి, అవును, నా బంగారు కొండ నా తల్లే. ఇంతకాలానికి మా అబ్బాయిని కరెక్ట్ గా అర్థం చేసుకున్నది నువ్వేనమ్మా, నాకు తగిన కోడలివి. కానీ మరి
మా అబ్బాయిని మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఆంటీ డోంట్ వరీ, వాళ్ళని కన్విన్స్ చేయటం నా రెస్పాన్సిబిలిటీ. నువ్వు బంగారు కొండ కాదురా, వజ్రాల మూట. పిచ్చగాడికి బినామీలా ఉన్నాడు, వీడు నీకు నచ్చాడా? తని వాడు వీడు అనకండి నానా. వీడు అనక వీరుడనలా? ఏమా, వాడికి నీకు మూసీ నదికి కాశీ నదికి ఉన్నంత తేడా ఉంది. నాన్నగారు అడుగుతున్నారు కదా, చెప్పవే. హైబ్రిడ్ జనరేషన్ నాన్నా, మగాళ్ళ గురించి మీకు తెలిసిందేగా. ఇంట్లో వైఫ్ని పెట్టుకుని సెల్లో ఒకరిని, ఆన్లైన్లో ఒకరిని, ఆఫీస్లో ఒకరిని, మినిమం ఒక్కోడు 5 మందిని మెయింటైన్ చేస్తున్నాడు. అదే తన్నైతే ఆడపిల్ల కాదు, ఆడ కుక్క కూడా చూడదు. ఒక ఆడది సైతాన్ పోరైనా భరిస్తుంది, కానీ సవిత పోర్ని అస్సలు భరించలేదు. చెప్పమ్మా. అవునండి, అమ్మాయి చెప్పేది నాకెందుకో నిజమేననిపిస్తుంది. ఏ ఆడదైనా సైతాన్ పోర్ భరిస్తుంది, కానీ సవితి పోరును భరించలేదు. నాకెందుకో ఇదే మంచిదనిపిస్తుంది. ఒప్పుకోండి ప్లీజ్ నాన్న. బాబుగారి పేరేంటో? చందు అంకుల్. ఈ పేరు గలవారు చాలా తెలివి గలవారై ఉంటారే. అవును అంకుల్, చంద్రబాబు ఇంటూ చంద్రశేఖరరావు ఇజ్ ఈక్వల్ టు చందు అన్న ఫ్రెండ్స్ అందరూ అంటారు. ఏమే, నాకున్న షుగర్ కు బీపీ కూడా యాడ్ అయ్యేలా ఉంది. వెళ్ళి టిఫిన్ పట్టించు. గాడ్ ఈస్ గ్రేట్. ప్రత్యక్ష దైవం అంటే ఇంట్లో ఉన్న అమ్మనంటారు, ఆకాశంలో ఉన్న సూర్యుని అంటారు, హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని అంటారు. ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే పేషెంట్ని హాస్పిటల్ తీసుకొస్తారు, ఆ పేషెంట్ హాస్పిటల్లో చనిపోతాడు, కానీ డాక్టర్ని కొట్టండి అంటారు. విచ్చలవిడిగా తాగేలు ఎవరు పాడైపోతే పేషెంట్ని హాస్పిటల్లో తీసుకొస్తారు, హాస్పిటల్లో చనిపోతాడు, మళ్ళీ డాక్టర్ని కొట్టండి అంటారు. ఈ సొసైటీలో డాక్టర్లు అంటే రెస్పెక్ట్ లేదమ్మా. సర్లే, నేను ఉండాలి. అదేంటమ్మా ప్రాబ్లం ఏంటో చెప్పకుండా పడుకోబెట్టేశావు.
ఆయన జబ్బుని అర్జెంటుగా నయం చేయండి డాక్టర్. ఏమైంది? నిత్తట్లు పడుకుని పదే పదే నా పేరే కలవరిస్తున్నాడు డాక్టర్. ఈ రోజుల్లో ఇలాంటి హస్బెండ్ దొరకడం మంచిదే కదమ్మా, అతనికి దండేసి దండం పెట్టాలి. రేపు వాళ్ళ ఆవిడ ఊరి నుంచి వస్తే నిజంగానే దండేసి దండం పెట్టిద్ది. ఈడు కూడా మనలాగా జెరాక్స్ కాపీ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్. మా నాన్నకి ఎలా ఉంది సార్? ఓ అదే, ఏమీ లేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న ఫుడ్ పాయిజన్ అయింది. లెక్కిస్తున్నారు. ఓ పని చేయి, ఈ ప్రిస్క్రిప్షన్ లో మెడిసిన్ తీసుకురా, తగ్గిపోతుంది. ఓకే ఓకే, క్యారీ ఆన్. రెండు రోజుల నుంచి ట్రీట్మెంట్ చేసినా తగ్గట్లేదు, అసలు ఏమైందయ్యా? పడిపోయింది డాక్టర్. నిజం చెప్పు. మా ఆవిడ కొట్టింది డాక్టర్. అది అందుకు తగ్గట్లేదు. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. నర్స్, ఇతనికి ముందు ఒకటి అనుకోటి పొడిచే. వెనకోకే, ముందేంటి డాక్టర్? ఎటకారం కొంచెం ఎక్కువే. మీ ఆవిడ నిన్ను కొట్టడంలో తప్పే లేదు. టేక్ రెస్ట్. ఏమా సార్, మీ ఆయన పరిస్థితుల్లో ఏమైనా మార్పు కనబడుతుందా? నర్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఓపిక చేసుకుని చూస్తున్నారు డాక్టర్. ఓహో, మన మెడిసిన్స్ కన్నా నర్సులు బాగా పనిచేస్తున్నారన్నమాట. డాక్టర్ డాక్టర్ డాక్టర్. ఏమైందయ్యా? మీరు రాసిన మెడిసిన్స్ అన్ని దొరికాయి, కానీ కింద మాత్రం ఎక్కడ దొరకలేదండి. అది మెడిసిన్ కాదు, సిగ్నేచర్. డాక్టర్, మందుల ప్లేస్ లో మందు రాశారా? అయినా మా నాన్న బ్రెండ్ కాదండి. నా సంతకం సంతకం. ఆ ఫోన్ ఏదో రింగ్ అవుతుంది చూడు. సంతకం చూడు. సారీ సారీ. ఓకే ఓకే. హలో హలో. వాష్రూమ్లో స్కిట్ అయి పడిపోయింది. హెడ్లో 4 స్టిచ్చెస్ పడ్డాయి. టెన్షన్ ఏం లేదులే. టెన్షన్ పడుతూ టెన్షన్ లేదంటే ఏంటి? టెన్షన్ ఈ రోజు గురించి కాదురా, మరి మన ఫ్యూచర్ గురించి. ఎంగేజ్మెంట్ అవ్వగానే మీ ఇంట్లో అలా, మా ఇంట్లో ఇలా, నాకు చాలా భయంగా ఉంది చందు. జాతకాలు చూపించుకుందామా? నవ్వుతావేంటి? 4G జనరేషన్, పైగా ఐటీ ఎంప్లాయ్, జాతకాలంటే నవ్వరా? నీ పేరేంటి? చందు. ఒరిజినల్ పేరు? సుధీర్. పెళ్లి కావట్లేదంటే ఆస్ట్రాలజీ సజెస్ట్ చేశాడు. సో ఆస్ట్రాలజీ నమ్మిన వాడివి జాతకాలమ్మవా? రే, ఐశ్వర్యరాయ్ కూడా పెళ్లికి ముందు దోషం ఉంది. నీ కాళహస్తి వచ్చి రాహుకేతుల పూజ చేయించుకుంది. సెలబ్రిటీసే నమ్ముతుంటే మన సామాన్యులుండ్రా ప్లీజ్. సరే ఓకే. Thank you.
ఆఫీస్ కిటకిటలాడిపోతుంది. వీడు నా కళ్ళు కనిపించవు, కాస్త ఇది రాత్ర పగల చెప్పగలవా? ఏయ్, నీకు కళ్ళు కనిపించావు కదా, ఎలా చదువుతున్నావు? అమ్మ జన్మనిచ్చింది, గురూజీ పునర్జన్మనిచ్చాడు. ఇక్కడ చందు, స్వాతి అంటే మేమే. మా పేర్లు మీకెలా తెలుసు? గురూజీకి అన్నీ తెలుసు. రండి. వంద మంది ముందున్నా కూడా మిమ్మల్ని ముందుగా రమ్మంటున్నాడంటే మీరెంత ప్రమాదంలో ఉన్నారో అర్థమవుతుంది. అది స్వామి. నాకంతా తెలుసమ్మా. ఎంత స్వామి చేతి మాత్రం చెప్పకుండా ఎలా తెలుస్తుంది? తెలియాల్సింది నాకు కాదు, మీకు. ఓం నమ శివాయ. అది కర్పూరం, ఎలిగిస్తేనే ఎలిగిద్ది. ఇప్పుడు అదే కర్పూరం అతని చేతిలో పెట్టు. అర్థమైందిగా, నీ పక్కనున్నది శక్తి కాదు, శని. ఓరి దేవుడు స్వామి, మేమేదో జాతకాలు చూపించుకోవాలని వచ్చాం. మీరు శనిగాడు శాడిష్ గాడు అని చెప్పడం మమ్మల్ని ఇద్దరు విడదీయదు. కావాలని చెప్పండి, ఎక్కువ పే చేస్తాం. నీలో ఏ లోపము లేకపోతే ఆశ్రమంలో అడుగు పెట్టిన వెంటనే పక్షులు ఎందుకు ఉలిక్కిపడ్డాయి? నంది ఎందుకు రంకెలు వేసింది? కుక్కలు ఎందుకు మురిగాయి? గంటలు ఎందుకు మూగాయి? నా కళ్ళు ఎందుకు ఎర్రబడ్డాయి? ప్రకృతి ఎందుకు బీభత్సాన్ని సృష్టించింది? శత్రువుని భరించినంత తేలిక కాదు శనిని భరించడం. మమ్మల్ని మీరే కాపాడాలి స్వామి. నమ్మకం లేని చోట నా శక్తే కాదు, ఏ శక్తి పనిచేయదు. అలా అని మిమ్మల్ని వదిలేయను. నన్ను నమ్ముకుని వచ్చిన మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆ పుస్తకంలో 30 పేజీలున్నాయి, రోజుకొక పేజీ చూడు. అందులో ఏదైతే రాసి ఉందో అదే నీకు ఆ రోజు జరుగుతుంది. అలా 30 రోజులు జరిగితేనే నన్ను నమ్మిరా, అప్పుడు నేను నిన్ను కాపాడతాను. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు కరెక్ట్ కాదని ప్రూవ్ చేస్తాను. ఇంతకీ మీ ఫీజు ఎంత? ఓం నమ శివాయ. ఓ, చేత్తో తీసుకురేమో, హుండీలేయలేము. హుండీ అది ఫీజు దయచేయండి. ఈ ఆశ్రమం భిక్షతో కాదు, శక్తితో నడుస్తుంది, దయచేయండి. అది కాదు సార్ ఫీజు. చందు, హింసావాద నేనా? గాంధీ గారి మాటలు అన్నా సరే అలవాట్లు ఫాలో అవుతాను. నాకు వైలెన్స్ తగులుకుంటుందా? ఫస్ట్ పేజే ఫ్లాప్. సో అది స్వామీజీ. చెల్లెమ్మా, చట్నీలో నొరగొస్తుంది ఏమిటి? సాల్ట్ వేయలేదా? సాల్ట్ అయిపోయింది అన్నయ్యా, మన టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది కదా. కొంపదీసి టూత్ పేస్ట్ వేసావా? రే, ల్యాప్టాప్ కింద బుక్ తీరా, సరస్వతి రాది. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇదే సరస్వతి మావయ్య. అమ్మా, నాకు బూస్ట్ ఇవ్వా. పాలోడు ఇంకా రాలేదురా.
వచ్చావా? ఏమిటయ్యా ఇంత లేటు? లేటు నాది కాదు, నేళ్ళది. నువ్వు పాలలో ఏం కలుపుతున్నావో గాని మొన్న నీ పాలతో మా ఆయనకి కాఫీ ఇస్తే ఆయనకి ఫుడ్ పాయిజన్ అయింది తెలుసా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? చుట్టుపక్కల పదిళ్ళకి పోస్తున్నా, అందరూ కాంప్లిమెంట్లు తప్ప కంప్లైంట్స్ లేవు. అయినా పాలు నచ్చకపోతే నా 1 మంత్ పైసలు ఇచ్చాయి, మానేస్తా. 10 రోజులు పాలు పోసి 1 నెల జీతం కావాలా నీకు? నేను లోకల్, నాతో వద్దు. ఏమిట్రా బెదిరిస్తున్నా? నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇవ్వకపోతే జుట్టు పట్టుకుని వసూలు చేస్తా. ఇదిగో నా జుట్టు, ఏది పట్టుకోరా చూద్దాం. ఎప్పుడు మన్మోహన్ సింగ్ లాగా సైలెంట్ గా ఉండేవాడివి, ఒక్కసారిగా గబ్బర్ సింగ్ లా వైలెంట్ అయిపోయావు. నాకు భలే భయం వేసింది అల్లుడు. నమస్కారం సార్. రాపరా, ఎట్టుంది మీ నాయనకే? పర్లేదు సార్, 1 వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అన్నారు సార్. ఈ 1 వారం రోజుల్లో నా పనులన్నీ నువ్వే చూడాలా? అలాగే సార్. చూడా, నీ బ్రెయిన్ కో టెస్ట్. ఈ బస్తీ లేడీ సలహా కోసం వచ్చింది, చెప్పు. సరే సార్. మా అత్త బాబు రాక్షసి, నన్ను టార్చర్ చేస్తుంది. ఈ మధ్య కావాలని పని పిల్లను కూడా తీసేయించింది. ఇంట్లో పనంతా నాతోనే చేయిస్తుంది. కొంచెం సాయం చేయమంటే హార్ట్ పేషెంట్ ని. నేను ఏ పని చేయకూడదని మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టట్లేదు. ఇంతేనా? 10,000 పెట్టి మీ అత్తగారు పట్టి చేరుకునేవ్వండి, ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయింది. అమ్మో 10,000? మీ అత్తగారు కూడా ఇలాగే షాక్ అవుతారు. ఎలాగో హార్ట్ పేషెంట్ కాబట్టి హార్ట్ అటాక్ వచ్చిపోతారు, ఆ తర్వాత పట్టి చేరుకోవడం మీకే. మా నాయని నువ్వు చల్లగొండాలి బాబు. వస్తాను సార్. ఏంద్రో సలహా చెప్పమంటే సంపమంట ఉండవా? కొంతమందికి నొక్కి చెప్పాలి, కొంతమందికి ఎక్కి చెప్పాలి, కొంతమందికి తొక్కి చెప్పాలి, కొంతమందికి తిప్పి చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి సార్. నువ్వు ఎవరికి ఎట్టన్నా చెప్పు, కానీ నా దగ్గర మాత్రం కథలు చెప్పుకో. లేదు సార్. ఇదిగో బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళి మీ నాయనకి ఇచ్చి ప్రోగ్రామ్ కనుక్కో. అలాగే. ఏందల్లుడు పకా పకా మన్నవుతున్నావు, అందులో జోకే ఉంది? జోక్ కాదు బావా, అంతకు మించే ఉంది. ఈ రోజు బాస్ నన్ను అప్రిషియేట్ చేస్తాడంట. అందులో తప్పే ఉంది? తప్పు కాదు మామా, వింత. నాన్న రికమెండ్ చేస్తే నాకు జాబ్ ఇచ్చాడు. జాయిన్ అయినప్పటి నుంచి బాస్ నా ఫేస్ చూడలేదు, నా పేరు అడగలేదు, నా వర్క్ నచ్చలేదు. ఇంకో హైలైట్ చెప్పనా? ఆఫీస్ లో అవుట్ ఆఫ్ 5 కి 2 రేటింగ్. నాకు నన్ను ఎందుకు అప్రిషియేట్ చేస్తాడు చెప్పు. అల్లుడు సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ తప్పాడు, భారత రత్నం అవ్వలేదా, థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్ నుంచి గెట్ అవుట్ అని బయటికి పంపించేశారు, తర్వాత బల్బు కనిపెట్టాడు కదా, చరిత్రలో నిలబడలేదా. థింక్ పాజిటివ్. అల్లుడు పాజిటివ్? ఓకే సరే. అల్లుడు హౌ ఇస్ మై పోల షర్ట్? అమ్మా తినేటప్పుడు షిట్ అనొచ్చా? ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, మేరా ఆసియా, ఏ మేరా. ఏయ్ గల్లో తేలినట్టుందా, గుండెలు పేలినట్టుందా. మార్నింగ్ రా. కళ్ళల్లో కాన్ఫిడెన్స్, వాకింగ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్, ఏంటి సార్ ఎనర్జీ? ఇవాళ బాస్ మనల్ని అప్రిషియేట్ చేయబోతున్నారు. వైరా కళ్ళలో పడుకొని కనాలి సార్, నిల్చోని కాదు. ఫేస్ చూస్తే అరిసే మూడ్లో ఉన్నాడు, కానీ అప్రిషియేట్ చేసే మూడ్లో లేడే. గుడ్ మార్నింగ్ సార్. అన్నాడే ఏంటి అబ్బో? అవును, నీ బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తానడు, ఇచ్చాడా? కక్కుర్తి గాడు ఐఫోన్ ఇస్తానని ఐపిల్ ఇచ్చాడు. నీ బాయ్ ఫ్రెండ్ పెళ్ళైనా ఇచ్చాడు, నా బాయ్ ఫ్రెండ్ అది కూడా ఇవ్వలేదు.
అటెన్షన్ ప్లీజ్. డూ యు నో ఎట్ వాట్ టైం నౌ? టైంకు లంచ్కి పోవాలి, టైంకు ఇంటికి పోవాలి, టైంకు జీతాలు అకౌంట్లో పడాలి. కానీ మీరు మాత్రం టైంకు ఆఫీస్కు రారు. ఆస్తులు అమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నా, అప్పులు తెచ్చి శాలరీస్ ఇస్తున్నా. కంపెనీ పికప్ అయ్యే వరకు కొంచెం పంచువాలిటీ మెయింటైన్ చేయండి. బ్రెయిన్ పెట్టి కాదు, బ్లడ్ పెట్టి పనిచేయండి. లేదంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడను, రోడ్న పడతా. ఏయ్ ఇలా రా. నేనే నిన్నే ఆఫీస్ టైం 9:30 అయితే 9:29 వచ్చాడు. టైం సెన్స్ అంటే ఇది. ఇతన్ని చూసి మీరందరు నేర్చుకోండి. ఐ అప్రిషియేట్ హిమ్. ఏమైంది? ఏందల్లుడు పకా పకా మనవుతున్నావు? అందులో జోక్ ఏముంది? జోక్ కాదు బాబా, అంతకు మించే ఉంది. ఈ రోజు బాస్ ని అప్రిషియేట్ చేస్తాను. ఏయ్, ఇందులో ఆశ్చర్యపడడం ఏముంది? నిన్న హింస, ఇవాళ అప్రిసియేషన్, అంతా యాదృచ్ఛికమే. అయినా అయింది జస్ట్ 2 డేస్, ఇంకా 28 డేస్ ఉన్నాయి. నువ్వు సమ్మర్లో వర్షం పడిద్దే ఏంటి? ఏంటల్లుడో, రేబ్యాన్ స్పెట్స్, రీబ్యాక్ షర్టు, బ్యాండ్ ఫ్యాక్టరీ మొత్తం నీ ఒంటి మీదే ఉంది. ఎక్కడికి? స్వాతి బర్త్డే మోయా, కేక్ కటింగ్ ప్లాన్ చేశాను. గ్రాండ్గా చేసావా? అలాగే చేశాను, కానీ డబ్బులు సరిపోవట్లేదు. ఒక 5,000 అప్పెట్టవా? అప్పు పెట్టడం చాలా పెద్ద తప్పల్లుడో. వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు చేశాను, ఇండియా వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది. దేవుడు చేసే తప్పు లేదు, దేశం చేసే తప్పు లేదు, నేను చేసే తప్ప. నువ్వెంత లాజిక్ చెప్పినా నా దగ్గర నిధులు నిల్లల్లుడు. ఓ పని చేద్దాం, 5,000 పందెం కద్దాం. బెట్టింగ్ కై బెనామీ నేను, ఏంటో చెప్పు. నెలలు మేల ఫీమేల్? అది ఎలా చెప్తావు? ఫీమేల్. ఇది ఎలా చెప్తావు? ఇప్పుడు జనవరి తర్వాత ఏమొస్తుంది? ఫిబ్రవరి వస్తుంది. చూసావా, ఫిబ్రవరి వస్తుంది అన్నావు గాని వస్తాడు అనలేదు. సో నెలలు ఫీమేల్. పక్కింట్లో కొత్తగా ఆంటీ దగ్గర పేరేంటి? మరి మావయ్య డార్లింగ్ అంటున్నాడు. సారీ మావయ్య. వందేళ్ళు చల్లగా ఉండరా తల్లి. థ్యాంక్ యూ. ఏంట్రా ముసలి దీవింపు? దీవింపు ఓల్డ్ కావచ్చు, కంటెంట్ ఎవర్ గ్రీన్. ఉట్టి కేకేనా, పిజ్జా లేదా? పిజ్జా తిని తిని బర్గర్ల తయారావు, ముందు డైట్ చేయి నువ్వు. ఫుడ్ సరే, కనీసం గిఫ్ట్ అయినా తెచ్చావా లేదా బావా? నీ బర్త్డేకి నీ బాయ్ ఫ్రెండ్ రింగ్ గిఫ్ట్ ఇస్తానని ఇచ్చాడా? ఇచ్చాడు, ఒకటి కాదు 10 రింగులు ఇచ్చాడు మొబైల్ కి. చాలా థ్యాంక్స్ బాబు. వాటర్ డర్టీగా ఉన్నాయి, థ్యాంక్స్ చెప్పమ్మా. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే స్కిన్ ఎలర్జీ వస్తుంది. నా పుట్టినరోజు నాడు ఒక పసి ప్రాణాన్ని కాపాడో, చాలా హ్యాపీగా ఉందిరా. నీలో ఎక్స్పెక్ట్ చేసింది ఇదే ఎనర్జీ. ఎనర్జీ తర్వాత లేట్ చేస్తే ఎలర్జీ వస్తుంది. నువ్వు కూడా బాగా తడిసి ముద్దయ్యావు, ముందెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. Thank you.
హలో మిడ్ నైట్ ఏంట్రా? మీ స్వామిజీ ప్రెడిక్షన్ ఫెయిల్ అయింది. ఈరోజు ఫోర్త్ డే. ఈరోజు బుక్లో రాసింది ఏది జరగలేదు. ఏం రాసింది? ఏం జరగలేదు. డెవిల్ కనిపిస్తుంది అని రాసింది. టైం 12 అవుతుంది. ఇప్పటిదాకా నాకు ఏ దయ్యం కనిపించదు. హలో హలో చందు. ఆంటీ, ఎక్కడ తను? తను ఇంకా రూమ్ నుంచి బయటకు రాలేదమ్మా. ఏమైందిరా? డెవిల్ కనిపిస్తుందని రాసింది. టైం 12 అవుతుంది. ఇప్పటిదాకా నాకు ఏదైనా కనిపించదు. మైసూర్ పాక్ తినరా? వద్దు. తీయకుంటే తినరా? మైసూర్ పాక్లో పాక్ ఉంటుంది. ఐ హేట్ పాకిస్తాన్. పాప, నువ్వు బయట జార్చితే మా మగాళ్ళకి జిప్పులు జారుతాయి, సర్దుకో. ఏంటో రావు గారు, ఈ మధ్య అబ్బాయిలను చూస్తుంటే ఊరికి బయట జారిపోతుంది. నీకు కాల్ జారే టైం దగ్గర పడిందే. ఏం బంగారు, ఆఫీస్ రాలేదు? అమ్మ వాళ్ళు యాదగిరి గుట్టకి వెళ్తుంటే హెల్ప్ చేశాను. లేట్ అయిపోయిందిరా, వస్తావా? బిర్యానీ చేస్తున్నా. ఏ, అందులో ఏడో రుచి ఏమన్నా కలుపుతున్నావా? ఏడో రుచా? ఏమో, ఈరోజు బుక్లో ఏడో రుచి చూస్తామని రాసింది. మార్నింగ్ నుంచి వస్తున్నా, ఏడో రుచి ఏమన్నా తగిలిద్దేమో అని. ఏమోలే, సరే తొందరగా రా, లేదంటే చల్లారిపోతుంది. ఓకే, అలాగే బంగారు, వచ్చేస్తా. కరెక్ట్ టైంకే వచ్చానా? ముందే వచ్చా. నన్ను కూడా హెల్ప్ చేయమంటావా? నువ్వు చేస్తే బిర్యానీ కాదు, షాక్ తింటా. రా, నేను అరేంజ్ చేస్తాను. ఓకే.
I got it. Yeah, got it. Seventh taste. సారి సాయంత్రం ఉదయంలా తోచిందే, ప్రతిసారి సమయం నీ కోసం వేచిందే. కనులారా చూడని ముందరే చూస్తూ ఉంటే మాటేరా.
ఏదో భూకపోసేట పరిగెత్తున్నావు. ఏంటి అడావుడిగా వెళ్ళిపోతున్నాడు. ఏంటి బాబు ఇంత పొద్దునే వచ్చా? స్వాతి ఎక్కడ అండి? పైన ఉంది. థ్యాంక్ యూ. ఏమైందిరా? స్వామీజీని ఇప్పుడు కలవటం కుదరదు. 10 రోజుల తర్వాతే. మీరు ఎంత పెద్దవారైనా అలా అనకండి సార్. ఈ బుక్ ఇచ్చింది ఆయనే అని మీకు తెలుసు కదా గురుజీ. కుదరదండి. తప్పకుండా కాపాడతాను. ఏమైంది? మీరు చెప్పినట్టు 29 రోజులు అన్ని జరిగాయి స్వామి. ఇవాళ 30వ రోజు. ఏం రాసిందో చూడండి స్వామి. ఏం స్వామి అలా అయిపోయారు? మీరు రావడం ఆలస్యమైంది. నేను 12 ఏళ్లుగా శివానుగ్రహానికి ఎదురు చూస్తున్నాను. ఈ రోజు కుంభమేళకి తప్పకుండా వెళ్లి తీరాలి. ధర్మాన్ని కాపాడకుండా వెళ్తే శివుడు అనుగ్రహించాడు స్వామి. ఆగ్రహిస్తాడు. మీకు తెలియదా? నువ్వు చెప్పేది నిజమే. నిన్ను కాపాడడం అంత సులువు కాదు. నిన్ను పట్టి పీడిస్తోంది స్త్రీ దోషం. జన్మ జన్మలుగా వెంటాడుతూ వచ్చి ఈ జన్మలో వేటాడడం మొదలుపెట్టింది. నిన్ను కాపాడాలంటే ఒక్కటే మార్గం, ఆయుత చెంది యాగం. ఈ యాగం భూమి మీదో ఆశ్రమంలోనో ఆకాశంలోనో చెయ్యాల్సినటువంటిది కాదు. పాతాళలోకంలో గాని నాగలోకంలో గాని చెయ్యాల్సినటువంటి యాగం. అంటే భూమి లోపల చెయ్యాల్సినటువంటి యాగం. దానికి మన దగ్గరంత సమయం లేదు. ఒక్క అరగంట పూజ సామాగ్రితో సిద్ధంగా ఉండండి స్వామి. మీకు కావాల్సిన చోటు నేను ఇస్తాను. నన్ను నమ్మండి స్వామి. ఓం నమః శివాయ. రండి స్వామి. ఎక్కండి. మన వెనకారు వెళ్దాం. ఓకే. ఈ యాగంలో స్త్రీలకు ప్రవేశం లేదు. జాగ్రత్తరా. అలాగే. ఓం నమః శివాయ.
ఏర్పాటు చేయండి. నిజంగా స్వామీజీ లేకపోతే బతికే ఉండే కాదు. స్వామికి థ్యాంక్స్ కాదు, ఇంకా ఎక్కువ చెప్పాలి. స్వామి, 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 స్వామి. డబ్బంతా బాక్సుల్లో సత్తే ఏమబ్బి. నాయనకి ఎలా ఉంది? నాన్నగారికి బాగానే ఉంది సార్. మరి నీకేమైంది, తడబడుతున్నావు? అది సార్, నన్ను ఎవరో ట్రాప్ చేసి మీ 1000 కోట్లు కొట్టేశారు సార్. భూపతిని కాస్త భిక్షపతిని చేశారు కదయ్యా, ఒకట రెండా 1000 కోట్లు, దాదాపు ఒకప్పటి పాత అసెంబ్లీ బడ్జెట్ అంతా. దీన్ని సంపాదించడానికి నేనెన్ని సంకల్ నాకేనో తెలుసా? ఎవరో స్వామీజీ పేరు చెప్పి నాకు పంగనామాలు పెడదామనుకుంటున్నారా? చూడో, నేను మీ నాయన్ని నమ్మాను, మీ నాయన నిన్ను నమ్మాడు. ఇప్పటిదాకా నా నిగ్రహమే చూశారు, ఇక ఆగ్రహం చూస్తారో? సార్ సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి సార్, మీ డబ్బు ఎలాగని తీసుకొచ్చిస్తాను. వారం దాటితే ఆ తర్వాత మీ ఇష్టం సార్. రాయ్, వీళ్ళని వదిలేయండి. థ్యాంక్ యూ సార్. చూడు, నేనంటే ఏంటో మీ నాయనకి బాగా తెలుసు, అందుకే మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. 1 వారంలోపు నువ్వు నా డబ్బు తీసుకొని రాకపోతే 1 సంవత్సరానికి నాకు గుడి కట్టే అలవాటు ఉంది. ఈసారి మీ సమాధులు కట్టేస్తాను. ఓకే సార్. బట్టలన్నీ బ్యాగ్ లో, డబ్బులన్నీ హ్యాండ్ బ్యాగ్ లో సర్దేసే. ఏం చూస్తున్నావురా? పారిపోవడం ప్రిపరేషన్. డాడ్, మినిస్టర్ దగ్గర నుంచి తప్పించుకోవాలి కదా. ఏమైందండి? వాడు మంత్రి కాదురా, మంత్రికడు ఉంటే వారమైన బ్రతుకుతాం, పారిపోతే ఈ రోజు పోతాం. అయ్యో, ఒకటి కాదు రెండు కాదు డాడ్, 1000 కోట్లు 1 వారం రోజులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆశ్రమం సినిమా సెటప్ అంట, కనీసం కొట్టేసిన ఎవరు తెలిస్తే వాళ్ళతో ఫైట్ చేయొచ్చు. నాకు తెలుసు, ఇది డిబాయ్ పనే. డిబాయ్ ఆర్ డాడ్? డిబాయ్ భాయ్. వాడి శిష్యుడు లోకల్ డాన్ అఘోరా భాయ్ని పట్టుకుంటే ఈజీగా డిబాయ్ని పట్టుకోవచ్చు. మాఫియాతో పెట్టుకోవాలంటే ఇంకా డాడ్, మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. హాఫ్ ఫెయిల్ అర్థమైపోయింది డాడ్, ఆపేసండి. ఇక్కడ జిమ్ కోచ్ ఎవరు? సెపరేట్ గా నేను చెప్పాలా? చెయ్ తొంగడం కాదే, వర్కౌట్ చెయ్యి. కరో ఆడతారో ఫాదర్, పుషప్ చేయమంటే స్విమ్మింగ్ చేస్తున్నావేంట్రా? బరాబర్ కరో, కరో ఫాస్ట్, కరో స్పీడ్ 1. ట్రెడ్మిల్ చేయమంటే యాక్టింగ్ చేస్తున్నావేంటే, యాక్టింగ్ చేస్తున్నావేంటే.
పరిగెట్టు 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 రన్ రన్ నేనే కోచ్, ఏం కావాలి మీకు? ఐరన్ మ్యాన్ కక్కలాగా డైనోసార్ డాక్టర్లో ఉన్నావు, నువ్వు కోచా? కస్టమర్లే దేవుడు, కస్టమర్లే దేవుడు. చెప్పండి, ఏం కావాలి మీకు? ఫిట్నెస్సా, వెయిట్ లాసా? అవి నీకు కావాలి, నాకు సిక్స్ ప్యాక్ కావాలి, అది కూడా సింగిల్ డేలో. నువ్వు అలా చేస్తే సిక్స్ ప్యాక్ రాదు, లో బీపీ వస్తుంది. ఏదో వస్తుంది. గురుగారు, వీటిని ఇంకా మీరే కాపాడాలి. నేను 108కి కాల్ చేస్తా. 1 2 3 4. ఏయ్, ఆటోలో వచ్చావేంట్రా? అంబులెన్స్ అవైలబుల్ లేదు డాడ్. అంబులెన్స్ ఏంట్రా? నా సాఫ్ట్వేర్ స్తంభించింది డాడ్. నేను ఫిజిక్స్లోనే కాదు, ఫిజికల్గా కూడా వీకే. ఇంకా డీబైన్ మనం పట్టుకోలేము. రే, గెలిచిన వాళ్ళ అందరూ ఫిజికల్గా ఫిట్ కాదురా. ప్రాముఖ్యతో మెడలు నరికింది విష్ణుమూర్తి కాదురా. విష్ణుమూర్తి వెపన్ విష్ణు చక్రం. మహిషాసురుని చంపేంది అమ్మవారు కాదురా, ఆమె వెపన్ త్రిశూలం. పది దళాల రావణాసురుని చంపింది రాముడు కాదు, ఆయన వెపన్ రామబాణం. అంతేందుకు? కలియుగ రావణాసురుడు బిన్ లాదెన్ని చంపింది కూడా మనుషులు కాదు, AK-47 అనే వెపన్. ఎవ్రీ వినింగ్ వార్ బిహైండ్ వెపన్. విజయాలు వెపన్తో వస్తాయి. ఎనఫ్ డాడ్. कौन सा मॉल? गन्स चाहिए. गन्स? ओल्ड सिटी में गन्स फेमस नहीं है, गजलू फेमस. अरे मत, सिनेमा लोनी टीवी लोनी इकड दूरते गन्स चूपिस्तारु. ओके, ओ गन चाहिए. सीधा जाके लेफ्ट ले लो, लेफ्ट से राइट के ले लो, राइट से सीधा गए तो पतली गली आएगा, को बड़ा मंजिल मिलेगा, उधर बगल में मिलेगा, उधर जाके बुलबुल बुल्ले. రైఫిల్ గన్, మిషన్ గన్, మ్యాగజిన్ గన్, షట్ గన్, AK-47, పిస్టల్, ఆల్ గన్స్ ఆర్ అవైలబుల్. ఈ కిత్నా భయ్య? 300. ఏలో 500. ఇది పేలిద్దిగా. అయ్యో భయ్య, ఇది టాయ్ గన్నా? నువ్వు ఇచ్చే 500కి టైగన్ కాక తమన్నా వస్తుందా? ఈ సినిమాలు టీవీలో మనల్ని మిస్లీడ్ చేశాయి డాడ్. ఓల్డ్ సిటీ గన్నులు కాదు, గాజులకు ఫేమస్. సక్సెస్ శాశ్వతం కాదు, ఓటమి ఫెయిల్యూర్ కాదు.
మినిస్ట్రీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్లో రెండు లైసెన్స్ రివాల్వర్స్ ఉన్నాయి. అరచేతిలో ఐఫోన్ పెట్టుకొని ల్యాండ్ ఫోన్ కోసం ఊరంతా ఎత్తికానా? తమ్ముతో వెళ్ళి గన్నుతో వస్తా, గన్నుతో వెళ్ళి విన్నయ్య వస్తా. ప్లీజ్ బ్లెస్ మీ డాడ్. శీఘ్రమే వా కరప్రాప్తి రాస్తో. ఇంకా ఏం మిగిలిందిరా నా దగ్గర దోచుకోవడానికి? డబ్బు దోచుకున్న వాళ్ళని ఎదుర్కోవాలంటే గన్ కావాలండి సార్. నైరుతి బెడ్రూమ్ లో లైసెన్స్ రివాల్వర్ ఉందంటే. గన్స్ దొరికాయా? గన్స్ దొరకలే సార్, బాంబులు దొరికాయి. బాంబులా? రే చెక్ చేయరా. బీట్రూట్ కి బాంబులకి తేడా తెలీదు, నువ్వెలా పట్టుకుంటావు రాళ్ళనే? గన్నుంటే పట్టుకుంటాను సార్. నువ్వు డబ్బు తెస్తానంటే ఒక్క గన్ను కాదు 100 గన్నులు ఇస్తా, తేరా. గన్ను భలే దిప్తున్నావే, అలవాట? సినిమాలు చూడలేదండి సార్, అలాగే అలవాటు. బిల్డర్ని బెదిరించి 1 కోటి కలెక్ట్ చేయాలి. ఓకే భాయ్. సాఫ్ట్వేర్ కంపెనీ వాడి పిల్లల్ని కిడ్నాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేయాలి. అలాగే వైజాగ్ షిప్ ద్వారా వచ్చిన గన్లను ఈ రోజే కలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఎవరా నువ్వు? ఏం కావాలి నీకు? 1000 crores. ఏయ్, పొద్దునే బార్కి వెళ్ళొచ్చినావా, ఎర్రగడకి వెళ్ళొచ్చినావా? క్లారిటీతో వచ్చా. దుబాయ్ లో ఉండే మీ డీబాయ్ నా దగ్గర నుంచి 1000 కోట్లు కొట్టేశాడు. రోయ్, ఎవరితో మాట్లాడుతున్నావా తెలుసా? అన్న హైదరాబాద్ కా భాయ్, అఘోరా భాయ్. మీ అన్న భయపడ్డ అఘోరా భాయ్ అయితే నేను పోరాటంలో చెగు వీరాలి. జస్ట్ ఏ మూమెంట్. ఆ లోకల్ డాన్ కైసేవో భాయ్, ఇక్కడెవడో మీరు 1000 పెద్ద పేపర్లు కొట్టేశాడని చెప్తున్నాడు, నిజమేనా? ఉన్న డబ్బు కాపాడుకోలేక చస్తున్నా. ఇప్పుడు చెత్తంట్రా. సారీ భాయ్, విన్నావు కదా, హైదరాబాద్ లో 100 పోతేనే మాకు తెలుస్తుంది. అలాంటిది 1000 కోట్లు పోతే మాకు తెలియదా? ఇది మాఫియా పని కాదు, మీలో ఒకరి పని. లేదు లేదమ్మా, నేను ఫిక్స్ అయ్యే వచ్చా. వెళ్తే డబ్బుతో వెళ్తా, లేదంటే మీ అందరి డెడ్ బాడీలతో వెళ్తా. నా డబ్బు నాకు ఇస్తే మీరందరూ గాలి పీలుస్తుంటారు, ఇవ్వకపోతే గాలిలో కలిసిపోతారు. 10 కౌంట్ చేస్తా, ఆ తర్వాత ఎన్కౌంటర్ చేస్తా. 1, 2, 3, 4, 5. రే, ఫైర్ కే ఫైర్ చేసావేంట్రా? ఫైర్ కాదురా, మిస్ ఫైర్ అయింది. కాల్ సెంట్రా చెప్తే నేనేరా, మాఫియా వాళ్ళు కాదు. ఈరోజు డేట్ ఎంతో తెలుసా? 14th.
మన పెళ్లి జరగాల్సిన రోజు. పెళ్లి పీట లెక్కాల్సిన నువ్వు పాడెక్కాలనుకుంటున్నావు. తాళి పట్టుకోవాల్సిన చేతితో గన్ పట్టుకుని తిరుగుతున్నావు. నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఏం చెప్పావు? రాణి ఇలా చూసుకుంటానన్నావు. ఆ నమ్మకంతోనే ఇంట్లో కన్విన్స్ చేశాను. ఇంటి నిండా బంధువులు, మా నాన్న తలెత్తుకోలేకపోతున్నారు. కనీసం ఎక్కడికైనా పారిపోవచ్చుగా. బ్రతుకున్నానని సంతోషపడతాను. నువ్వు వద్దులే, నేనే వెళ్ళిపోతా. నేను వచ్చాకేగా ఈ దరిద్రం అంతా నీకు స్టార్ట్ అయింది. ఏంటి నీ ప్రాబ్లం? చందు ప్రేమించమని వేధిస్తున్నాడా? లేదు, ప్రేమించనని ఏడిపిస్తున్నాడు. తను ఐ లవ్ యు చెప్తే దిగుతాను, లేదంటే దూకేస్తాను. సీఏ గారు, దానికి చందు ఐ లవ్ యు చెప్తే నేను ఇక్కడి నుంచి దూకుతా. నేను బ్రతికేది ప్రాణంతో కాదు, చందు మీద ప్రేమతో. సీఏ గారు, నా పేరు చంద్రిక. చందుకి నేనే కరెక్ట్ మ్యాచ్. చిన్నప్పటి నుంచి మేమిద్దరం క్లాస్మేట్స్, కలిసి తిన్నాం, కలిసి పెరిగాం. కాదంటే కాలేది అగ్గిపుల్ల కాదు. సిఐ గారు, ఇది క్లాస్మేట్, నేను కొలిక్ని. కలిసి పని చేయడమే కాదు, కలిసి బ్రతకాలనుకున్నా. కాదని ఎవరన్నా అడ్డొస్తే దీన్ని అగ్గిపుల్లతో కాల్చి నేను మీ గనతో కాల్చుకుంటాను. సిఐ గారు, చందుకి నేనే గర్ల్ ఫ్రెండ్ని. వాడితో కలిసి డిన్నర్ కెళ్ళాను. వాడిని నాకు సెట్ చేయకపోతే ఉరతాడుతో ఉయ్యాలూగుతాను. సీఏ గారు, నేను చందుతో డేట్ కెళ్ళాను. చందు నాకే సొంతం, లేదంటే నేను కత్తితో కంఠం కోసుకుంటాను. చందు నీకేమవుతాడమ్మా? చందు నా బావండి. చిన్నప్పటి నుంచి మమ్మల్ని రాధాకృష్ణులు సీతారాములు అనేవాళ్ళు. చందు దక్కకపోతే నువ్వేం చేస్తావు? ట్రీట్మెంట్ చేయించుకోను, ఆల్రెడీ పాయిజన్ తాగేశాను. రేయ్ కానిస్టేబుల్స్, ఎవర్రా ఈ చందు? ఇంతమంది అందగత్తలు చేస్తామంటుంటే వీడేదో మన్మధుడో మహేష్ బాబులో ఉంటాడు అనుకున్నా. వీడేంట్రా అగ్లీకి అన్నయ్యలాగా ఉన్నాడు. కట్అవుట్ కాదు, క్యాలిబర్ చూడు. ఏముందిరా నీలో? అమ్మాయిలు ఫాలో అయితే పడరు, ఫాలోయింగ్ ఉంటే పడతారు. వెంట పడితే పడరు, బాగుపడితే పడతారు. ఆడది మొగాళ్ళు చూసేది అందం కాదు, బంధం. అమ్మాయిలు ఉన్నవాళ్ళకి పడరు, మనసు ఉన్న వాళ్ళకి పడతారు, బ్రెయిన్ ఉన్న వాళ్ళకి పడతారు. నీ దగ్గర అంతుందేంట్రా? అంతులేనంత.
ఏదో బాగుంది కదా అని నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం చెప్పాను. ఎక్కడ ఈ రోజు వస్తే దాన్ని పెళ్లి చేసుకోమని అడుగుతానేమోనని రావడమే మానేసి. పని పిల్ల కూడా నచ్చట్లేదా? ఏమిటో నాన్న, నీకు పిల్లని అడుగుతానేమోనని మా అన్నయ్యలు ఇటు ఇంటి వైపే రావడం మానేశారు. ఇక పక్కింటి పిల్ల నుంచి పని పిల్లగాకా నీ పెళ్లి మాట ఎత్తితేనే పారిపోతున్నారు నాన్న. నువ్వేం బాధపడకమ్మా, పోయింది పని పిల్ల, రేపటికల్లా నీ కత్తిలాంటి కోడలి పిల్లని తీసుకొస్తా. నా పేరు సల్మా, తెలుసు కదా నీకు. మా దీపాల్లో మీ అలీ ఉన్నారు, మీ రంజాన్లో మా రామ్ ఉన్నారు. దేవుళ్ళే క్యాష్లో ఉంటుంటే మనం ఎలా నమ్ముతాం? మనుషులంతా ఒకటేనండి. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ పాజిటివ్? నాది బి ప్లస్. మనుషులంతా ఒకటే అయినప్పుడు అందరి బ్లడ్ గ్రూప్ ఒకటే ఉండాలిగా. అయినా నేను నీకు నో చెప్పను. మన ఆఫీస్లో ఎవరైనా గే ఉన్నారా? గే ఒకడున్నాడుగా. గేస్ ఎలాంటి గాయస్నైనా యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు వెళ్ళి వాడికి ప్రపోజ్ చేయి. వాడు నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాడనుకో, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను. నిన్ను సాధించడం ఇంత ఈజీయా? ఇప్పుడు వెళ్ళా నొప్పిస్తా. చిచి రాజా, ఈ ఐ చూసావా ఎంత పొడుగ్గా ఉందో. ఒరేయ్ నాకు పెళ్ళయిందిరా, ఇంట్లో పూజ గది ఉందని బయట గుడికెళ్ళ మానేస్తావా? రాజా పోతున్నా. అది ఎప్పుడు చెత్త పట్టుకు తిరగడమేనా, ఎవరికన్నా పెట్టేది ఉందా? నీకు పెడదామని తెచ్చా. ఐ లవ్ యూ. ముందే చెప్పారు బ్రహ్మం గారు, ముందే చెప్పారు. ఓ గాడ్, జాని అబ్రహణం అంటే జానీలు ఎవరినిస్తావా? ఏ గ్రహంతవాసి, నీకు నాకు మ్యాచ్ అవ్వదు. ఎందుకు మ్యాచ్ అవ్వదు? నీ పేరేంటి? హనీ. నా పేరు చందు, అంటే మూన్. హనీ ప్లస్ మూన్ హనీ మూన్. ఏ భగవాన్, అసలు నీకు హనీ మూన్ కి మీనింగ్ తెలుసా? ఎందుకు తెలీదు? మూన్ లో కూర్చొని హనీ తిండవేగా. ఏ ఓసారి చెప్తే నీకు అర్థం కదా, నీకు నాకు సాఫ్ట్వేర్ కి అండర్వేర్ కి ఉన్నంత తేడా ఉంది. అందులో ఆగ్రహం అంటే నేనెక్కడ, నీ గురువులు అంటే నువ్వెక్కడ. ఇంకోసారి నువ్వు నాకు ప్రపోజ్ చేసావుకో, కంప్లైంట్ బాస్ కి అవును, మా బావుకి ఇస్తాను. గేనే నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. నేను ఎందుకురా నిన్ను యాక్సెప్ట్ చేయాలి? నువ్వు నాకు ఎప్పటికీ బాయ్ ఫ్రెండ్ అవ్వవు, బాయ్ ఫ్రెండ్ మాత్రమే అవుతావు. బాయ్. మా అబ్బాయి ఫోటో మీ గ్రూప్ లో పెట్టారు కదా, ఏమైనా రెస్పాన్స్ వచ్చిందేమోనని. మా మ్యారేజ్ బ్యూరోకి రేటింగ్ 5/5 ఉండేది. మీ వాడి ఫోటో పెట్టిన తర్వాత 1.5 పడిపోయింది. ఇదిగో మీ ఫోటో, దయచేసి మీ అడ్వాన్స్ మీరు తీసుకెళ్ళండి. ఏమైంది? అదేంటండి అలా అంటారు? మ్యారేజ్ బ్యూరోలో ఎలాంటి వారికైనా సెట్ చేసేస్తారుగా. ఇలాంటి వారు ఉంటారని తెలియక ఎలాంటి వారికైనా సెట్ చేస్తామని చెప్పడం మాదే తప్పమ్మా. ఓకే ఓకే, సారీ. అత్తయ్య, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? అన్నయ్య కూతురు. అంటే వరుసకు మరదలేగా, ప్రాబ్లం సాల్వ్ తననిచ్చి చేయొచ్చుగా. నేనెందుకు చేసుకుంటాను కదా. ఇంటమ్మాయి నువ్వే బలవ్వకపోతే బయట అమ్మాయిలు ఎలా బలవుతారు? అసలే అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. నాది లేట్ మ్యారేజ్, యునో మేడం కు తెలుసు. మీ వాడి బయోడేటా చూసి బయట నుంచి బయటే పారిపోతున్నారు, జాతకం చూస్తే జంకుతున్నారు, ఫోటో చూసి. ఇదేంటి, నిజం చెప్పినా కొడతారేంటండి? బ్యాంకాక్ లో ఉంటాయిరా గుట్టలు గుట్టలు ఉంటాయి. ఏం చేపల పాపలు? కుక్క ఆడదా మగదా? ఆడదే అయి ఉంటది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నేను చూసి పక్క వెళ్ళిపోతుందిగా. మా లెమన్ జ్యూస్ ఇవ్వు. మా అమ్మా అమ్మా, thank you.
యూస్లెస్ అమ్మని అమ్మ. హే, తాజ్ మహల్కి పెయింట్ వేసినా, నీకు మేకప్ వేసినా బ్యూటీ బ్యాడ్ అవుద్దామో కానీ పికప్ ఉండదు రాజా. హేయ్ సార్ 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 అమ్మకి ఎలా ఉంది సార్? పర్లేదురా, బాగానే ఉంది. ఏంట్రావు గారు పార్కింగ్ లో పర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నారు? చి, ఇంకా పని. ఆఫీస్ లో కొత్త ఫిగర్ జాయిన్ అయింది సార్. మీరు మ్యారీడ్ కదండి, అందుకేగా యాత్ర. ఆడది ప్రకృతి నుండి పుట్టిందంటే తను చూస్తే నమ్మాలనిపిస్తుందిరా. ఐఫోన్ లాంటి ఐస్, ఐప్యాడ్ లాంటి ఫేస్, ఫిరర్ లాంటి ఫిగరు, అప్డేట్ అందగా తెరా. రావు గారు, తను నాకు నచ్చిందండి. ఒరే, నీ ఫేస్ గేసే పడరు, దాని గ్రేస్ చూసావురా, అందగత్తెలకు ఐకాన్లా ఉందిరా. హలో రావు గారు, చీపులు చూపించి కేజ్రీవాల్ గారు సీఎం అయ్యారు, చాయ్ వాళ్ళ దేశానికి బియ్యం అయ్యారు. ఏ, ట్రై చేస్తా అమ్మాయికి బిఎఫ్ అవ్వలేనా? బిఎఫ్ఆ? ఏ, నువ్వు యాక్ట్ చేస్తావా? ఛీ, ఏ జోకు. ఓకే సుమిత్ యాదవ్ ఫైల్. హాయ్, ఐ యామ్ రావ్, టిఎల్ఎఫ్ టీమ్. ఏంటి అలా చూస్తున్నారు? టీఎల్ అంటే టీలో ముగ్గునోడు కాదు, మా టీమ్ లీడర్. ఈ ఆఫీస్లో రేటింగ్ అవుట్ ఆఫ్ 5, 5 నాది, వీడిది 5కు 2. మీకు ఏదైనా వర్క్లో డౌట్ వస్తే నన్ను అడగండి, క్యాంటీన్లో డౌట్ వస్తే వీడిని అడగండి. మేడం, హెచ్ఆర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. యా కమ్, జస్ట్ 1 మినిట్. ఓకే. ఏంటి రావు గారు, హెల్ప్ చేయమంటే ఇన్సల్ట్ చేస్తారు? నీకు తనకి గ్రీన్ కార్డ్ రేషన్ కార్డ్ ఉన్నంత తేడా ఉంది, తనకి పడదు. మీరు అడ్డు రాకుండా ఉంటే 1 మంత్లో పడేస్తా. పడేయకపోతే జాబ్ రిజైన్ చేస్తా. నీ రేటింగ్కి టాకింగ్కి సంబంధం లేదు, నీకున్న 2 రేటింగ్తో బయటికి వెళ్తే బతకలేవు. ఆ అమ్మాయి లేకపోయినా బతకలేనండి. అబ్బో, ఇది డెప్త్ లవ్ కాదు, డెప్త్ లవే. కాఫీ సార్? ఆయనకి వేడి కాఫీ సార్? ఆయనకి తీసుకోండి సార్. ఏ, నువ్వు తాగరా, వెళ్ళే. ఇప్పుడు ఇటు అందమైన మేడం వస్తారు, రాగానే ఆవిడ ముందు శాలరీ మొత్తం బిల్డప్గా పనిచేస్తా. ఆవిడ ముందు నన్ను బాగా ధర్మాత్ముల్లా పొగడండి, సందు చోటు శాలరీ మొత్తం కలెక్ట్ చేసుకుని తలో వందిస్తా. అలాగే బాబయ్య, తీసుకో, అందంగా చేసుకోండి. ఇదిగో కలియుగ కర్ణుడయ్యా మీరు. కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవుడయ్యా మీరు. ఏంట్రా ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? అడుకునే వాళ్ళకి నా శాలరీ మొత్తం ఇచ్చారా? వాళ్ళకి లిస్ట్ ఇచ్చినట్టున్నారు, ఎవడు రాట్లా. అమ్మో, గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా వీకెండ్ అట్మాస్ఫియర్? అందరూ హాస్పిటల్కి వెళ్ళారు సార్. కంపెనీ లాస్ లో ఉందని బాస్ బకెట్ తినడా ఏంటి? సంజనా మేడం సూసైడ్ అటెంప్ట్ చేసింది, చూడటానికి అందరూ హాస్పిటల్కి వెళ్ళారు సార్. సూసైడా? ఎందుకే ఇలా చేసావు? చైతుతో ఇంట్లో పెళ్లి ఒప్పుకోలేదే. ఒప్పుకోకపోతే ఒప్పించాలి. ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు కూడా లవ్లో ఫెయిల్ అయ్యారు. బ్రహ్మ మనల్ని సృష్టించింది చావడానికి కాదు, సాధించడానికి. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీని ఒప్పించి మరి ఒక ఇటలీ అమ్మాయిని ఇండియా తీసుకొచ్చారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని వీళ్ళల్లో ఎవరిదైనా అరేంజ్ మ్యారేజ్ ఉందా? అంతెందుకు? చరణ్ చిరంజీని ఒప్పించారు, అర్జున్ అరవింద్ని ఒప్పించారు. కళ్ళ ముందు ఇన్ని ఇన్స్పైరింగ్ విన్నింగ్ లవ్ స్టోరీస్ ఉంటే నువ్వు మీ ఇంటి పక్కన అబ్బాయిని ఒప్పించలేపేవా? నిజంగా ప్రేమిస్తే పోరాడాలే కానీ పోకూడదు. ఏంట్రా? అతనికి సబ్స్టేషన్లో జాబ్ కావాలి. సబ్స్టేషన్ అంటే గవర్నమెంట్ జాబ్ రాదు. మేము గవర్నమెంట్ బస్సులు ఎక్కాం, గవర్నమెంట్ చదువులు చదవం, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాం, కానీ గవర్నమెంట్ జాబ్ మాత్రం కావాలి. అతనికి జాబ్ ఇప్పిస్తానంటేనే నేను ట్రీట్మెంట్కి వస్తాను. అడగగానే జాబ్ ఇవ్వడానికి నేను మినిస్టర్ని కాదురా, పిఏని. ఇండియాలో పిఏలే పిఎంలతో సమానం, నీ పవర్ నాకు తెలుసు. పవర్ మిస్ యూజ్ చేయకూడదురా. అమ్మా అమ్మా, వస్తున్నా వస్తున్నా నాన్న. ఈ రోజు నుంచి నీ కొడుకు ఇంట్లో ఉండడు, గోడ మీద ఫోటో అయ్యి ఉంటాడు. నాన్న నా కోసం ఏం చేయట్లేదు, నేను చచ్చిపోతాను. చంపేస్తారేంటి? అడిగింది చేసి పెట్టండి. జాబేగా? అదేగా, నువ్వు నాన్నవు కాదు, నారాయణుడు. ఏంటి సార్, అమ్మాయి అమ్మలా రియాక్ట్ అయింది? ఐ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వాడు మెడిసిన్ ఎక్కర్లేదు, సిస్టమ్ ముందు కూర్చొని అప్పుడప్పుడు కళ్ళు కొట్టమన్నాడు. అర్థమైంది సార్, మీరు సిస్టమ్ లో కొడితే సిస్టర్ మిమ్మల్ని కొట్టింది. అది చూడండి సార్.
ఏంట్రా అది? నాకు నీలా కళ్ళ ప్రాబ్లం ఉంది, అందుకే ఐ డ్రాప్స్ వేసుకుంటున్నా. ఐ డ్రాప్స్ కంట్లోగా తీసుకుంటారు. కంట్లో వేసుకుని జారిపోతున్నాయి, అందుకే నోట్లో వేసుకుంటా. నువ్వు వేసుకుంటావా? మీరు ఇంటెలిజెంట్ సార్. బాస్. ఏ ఏంటిది? మా పెళ్లి పెద్ద మీరే కదా బాస్. నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పించుకుంటే సంజన వాళ్ళ ఇంట్లో పెళ్లి కొప్పుకునే వాళ్ళు కాదు, మా పెళ్లి జరిగేది కాదు. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ బాస్. అమ్మాయిని బాగా చూసుకో. అలాగే బాస్. ఏంటి అలా చూస్తున్నా? ఇవన్నీ చేస్తుంది మా భావనే. నిన్నింప్రెస్ చేయడానికి 1 మంత్లో నిన్ను పడేకుంటే జాబ్ కూడా మానేస్తానని ఛాలెంజ్ చేశాడు. చేస్తానంటే వచ్చాను. బస్ నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ ఇలా కొత్తగా ఎవరు ప్రపోజ్ చేయలేదు. అందరూ నేను ఒకటేనా? కాదా, నువ్వు కూడా నా అందం చూసేగా ప్రపోజ్ చేసింది. నీ అందం చూసి కాదు, నీ ఇన్నర్ బ్యూటీని చూసి. ఇన్నర్ బ్యూటీనా? నేను ఫస్ట్ టైం చూసింది ఆఫీస్లో కాదు. అంబులెన్స్లో ఒక ప్రాణం ఉంది నాన్న. ఆ ప్రాణం సేవ్ అవ్వాలంటే అంబులెన్స్ మూవ్ అవ్వాలి, ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోవాలి. ఆ బురదలో ఎరుకున్న వెహికల్ని తోస్తే తప్ప అది జరగదు. లేకపోతే నాకు అమ్మ ఉండేదే కాదు. నేను అమావాస్యను కూడా ఇష్టపడతాను, ఎందుకంటే అందులో కూడా అమ్మ ఉంటుంది కాబట్టి. ఏ పరిచయం లేని మా అమ్మ కోసం నువ్వు అంత రిస్క్ చేసావు. అలాంటి నిన్ను మా అమ్మ కోడలుగా ఇస్తే అప్పటి నుంచి నీ కోసం ఎదుగుతున్నా. లక్కీగా నువ్వే నా లైఫ్లోకి వచ్చావు. ఇంత చెప్పినా కన్విన్స్ అవ్వకపోతే నేనేం చేయలేను. నేనంటే ఇష్టం ఉంటే నాతో రా, ఉన్నంతకాలం నేను మహారాణిలా చూసుకుంటా. వాళ్ళు నేను చంపేస్తారు. ఆ దారుణం చూడటం కన్నా ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా బ్రతకడం మంచిదనిపిస్తోంది.
వెపన్ను, ఆ వెపన్ను వాడే పర్సన్ ఈ భూమి మీదే. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మార్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంట్రా పిచ్చిదేన? నీ ఫియాన్సే తెంగరోడు కదే, తిమింగళం. నువ్వు అనుకున్నట్లు ఆ వెహికల్ కొట్టేసిన స్వామీజీ కాదు నేనే. డబ్బు మొత్తం హవాలా ద్వారా ఫారెన్ పంపిస్తున్నా. ఇంకో రెండు మూడు రోజుల పని అయిపోయింది. ఆ తర్వాత నువ్వు ప్రిన్సెస్ డయానా, నేను ప్రిన్స్ మహేష్ బాబు. నీకు ప్రపోజ్ చేసినప్పుడు మాటిచ్చా నిన్ను రాణిలా చూసుకుంటా అని. మరి స్వామీజీ కొట్టేసింది ఫేక్ నోట్స్? ఒరిజినల్ నేను కొట్టేసి అక్కడ ఫేక్ నోట్స్ పెట్టాను. లక్కీగా ఈ స్వామీజీ బడ్జెట్స్ తగిలాను. సో నింద వాళ్ళ మేము ఓపేసి నేను సేఫ్ అయ్యాను. సడన్గా వెళ్తే మనిషి డౌట్ వస్తుందేమో అని వాడిని బకరాన్ చేయడానికి డ్రామాలన్నీ ఆడుతున్నాను. బ్రిలియంట్కి బ్రాండ్ అంబాసిడర్ అండి నేను. బకరా బ్రాండ్ అయ్యా 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 పక్కన ఉన్నాడయ్యా. 5 నిమిషాలయ్యా వచ్చేస్తున్నాడయ్యా. అలాగే అలాగే. Don't share about this matter with anyone. Now you should go to your room and relax. I'll meet you after some time. Bye. చెప్పు బాబా. అంకుల్ ఎక్కడ? సిటీలోనే ఉన్నాం. అర్జెంట్ గా కలవాలి. వీడు మన అందరినీ మోసం చేశాడు. ముందర నాడ కుక్క కూడా చూసేది కాదు. అలాంటిది నీలాంటి అందగత్తి నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడే నా డౌట్ రావాల్సింది. లవ్ కదా, లేట్ గా కనుక్కున్నా. ఎలా మోసం చేశారు? ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళని మాత్రం వదిలేస్తా. చెప్తారా లేక చస్తారా? ప్రాణం మీద ఆ మాత్రం భయం ఉండాలి. చెప్పు, డైరీలో రాసింది రాసినట్టు ఎలా జరిగే? మొదటి రోజు నువ్వు హింసావాది ఇవ్వాలి. పాలోని రెడీ చేసి మీ మదర్తో గొడవ క్రియేట్ చేశాను. ఎలాంటి కొడుకైనా మదర్ని ఒక మాట అంటే కోపం వస్తుంది. అందుకే ఆ రోజు నువ్వు అలా హింసావాది అయ్యావు. మరి బాస్ నడాలి అప్రిషియేట్ చేశాడు. మీ బాస్ కూతుర్ని కిడ్నాప్ చేసి అప్రిషియేట్ చేయమని డిమాండ్ చేశాం. ఏంటి ఎక్ బార్ వస్తారా? దేకో ఇది సురకత్తి, వస్తే బ్లడ్ పడిపోద్ది. అమ్మా అమ్మా అమ్మా, నీకేం కాలేదుగా? చిరుతలు ఏం చెప్పినట్టు వినకపోతే ఈసారి పాపం తీసుకురాం, తీసుకుపోతాం. మరి నాకు డెవిల్ ఎలా కనిపించింది? అదొక టార్చ్ లైట్ మాజీ. నాకేడూరు చాలా చూపించారు. రా నేను అరేంజ్ చేస్తాను. ఏసీ హీట్ మూడ్ లో పెట్టు, లంచ్కి వచ్చిన వాడికి ఉక్క పోస్తుంది.
గాలి కోసం ఫ్యాన్ స్విచ్ వేస్తాడు. న్యూట్రల్ వైరు ఫేజ్ వైరు స్విచ్ కట్ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా షాక్ కొడుతుంది. షాక్ 2 నిమిషాలు తగిలితే కోమాలోకి పోతాడు. ఆఫ్ ఆఫ్. మీ మదర్ ఆస్త్మా ప్రాబ్లంతో కిచెన్ లో పడిపోవడం, ట్రాఫిక్ లో అంబులెన్స్ ఇరుక్కుపోవడం, ఆ టైంలో జరిగిన ప్రతిదీ మా ప్లానింగ్. అమ్మ నాయాలారా, నన్ను ట్రాప్ చేయడానికి హాలీవుడ్ రేంజ్ లో స్క్రీన్ ప్లే రాశారా? మీకు నేను కాదు, ఆ మినిస్టరే కరెక్ట్. ప్లీజ్ 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 కాల్ చేయొద్దు. నువ్వు అనుకున్నట్టు మేము దొంగలం కాదు. దొంగలు కాపితే ధర్మాత్ములా? దొంగలం అయితే డబ్బులు తీసుకుని పారిపోతాం, కానీ ఎందుకు ఉండిపోతాం? సడన్ గా పారిపోతే నింద మీ మీదకి వస్తుంది కదా. ఈ డ్రామాలని నా దగ్గర వద్దు. సరే, ఆ రోజు 10 మంది మాఫియాలు నీ వెంట పడుతుంటే ఎవరు కాపాడారనుకున్నావు? మన డబ్బులు మనకు అందాయి, ఇంకెందుకు ఇక్కడ మనం? మన వల్ల ఒకరికి న్యాయం జరగకపోయినా పర్లేదు, ఇలా రోడ్డు మాత్రం పడకూడదు బాబాయ్. వాటిని సేవ్ చేశాకే మనం వెళ్ళాలి. ఏంటి, ఆ రోజు నన్ను కాపాడింది మీరా? నమ్మేలే, ఆ రోజు నా క్యాలిబర్తో నేను ఎస్కేప్ అయ్యా. అయినా ఇప్పుడు నేను మినిస్టర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మా నాన్నని కాపాడుకోవడం నాకు ఇంపార్టెంట్. కాల్ మీటింగ్ నేచర్ కూడా మీకే సపోర్ట్ చేస్తుంది. మినిస్టర్ నాకు కాల్ బ్యాక్ చేసిన టైమే మీకు ఇస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ముందుగా ఆదర్శ రైతు అవార్డు గ్రహీత రాజన్న గారికి అభినందనలు. రైతు ఎంత ముందివాడంటే నీళ్లు లేకపోతే వాడి కన్నీళ్లతో పంట పండిస్తాడు. ఈ మందు సిగరెట్ మనిషికి అవసరమా? కానీ అవి అమ్మేవాళ్ళు కోటీశ్వరలా బతుకుతున్నారు. అన్నం అన్నం మనిషికి నిత్య అవసరం, కానీ అవి పండించే రైతు శనీశ్వరుడులాగా బతుకుతున్నాడు. దేవుడు మనుషుని పుట్టించి మనుషుల ఆకలి తీర్చడానికి రైతుని సృష్టించాడు. ఆ రైతుల్ని కాపాడుకోవడం మన బాధ్యత. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్తోనో లాయర్తోనో అవసరం ఉంటుంది, కానీ రైతుతో రోజు అవసరం ఉంటుంది. కన్ఫర్మ్ అయింది. అక్కడ ఎంఎస్ చేయటం, జాబ్ తెచ్చుకోవటం, విదిన్ 4 ఇయర్స్లో నా అంబిషన్ రీచ్ అయిపోతున్నా. ఏంటి నాన్నా, నేను ఎంత హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మీరంతా సాడ్గా ఉన్నారు.
నాన్న, రైతుల ఆత్మహత్యలు రెగ్యులర్ న్యూసే కదా, ఇందులో కొత్త ఉంది, వింతే ఉంది. అందులో కొత్త లేదు, ఉండాలేదు. బాధ ఉందమ్మా, ఎందుకంటే నేను రైతునేగా. నా చిన్నప్పుడు ఇన్ని ఆత్మహత్యలు ఉండేవే కావు. ఇప్పుడెందుకు నాన్న ఇంతలా పెరిగాయి? 20 ఏళ్లుగా భూగర్భ జలాలు ఇంకిపోతూనే ఉన్నాయమ్మా. నీటి సమస్య ఎక్కువ అయింది, పంట సాగుబడి తగ్గిపోయింది. ఎప్పుడు ప్రకృతిని నమ్ముకునే రైతులు ఈసారి ప్రభుత్వాన్ని నమ్ముకోవాల్సి వచ్చింది. నది ద్వారా వృధాగా పోతున్న నీటిని డ్యాం కట్టి ఆపితే రైతు సమస్య తీరుతుందని ప్రభుత్వం నీటి యజ్ఞం పేరుతో 2,000 కోట్లు శాంక్షన్ చేసింది. ప్రజాస్వామ్య దేశం కదా మనది. ప్రాజెక్ట్ పూర్తి అయితే మళ్లీ గెలవడానికి ఓట్లు పడవని, ఫండ్స్ లేవన్న వంకతో డ్యాం కట్టడాన్ని మధ్యలోనే ఆపేసింది ప్రభుత్వం. ఎలక్షన్స్ వచ్చాయి, ఓట్లేసాం, పార్టీని గెలిపించాం, ఫండ్స్ రిలీజ్ అయింది. ఆ వచ్చిన మినిస్టర్ ఏమో రైతుల పాలిట శాపం అయ్యాడు. శాంక్షన్ అయిన 2,000 కోట్లలో 1,000 కోట్లు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బు తినేశాడు. బడ్జెట్ ఎక్కువైందని చేతులు ఎత్తేశాడు. ఈలోగా రాష్ట్రం 2గా విడిపోయింది. అందరితో మనకెందుకు నాన్న, మనం బానే ఉన్నాం కదా. అమ్మా, బాగుండడం అంటే మనం బాగుండడం కాదు, మన చుట్టూన్న వాళ్ళు బాగుండడం. మీ జనరేషన్ సెల్ఫిష్ జనరేషన్ అమ్మా. నీలా చదువుకున్న రైతు బిడ్డలు విదేశాలకి పోతున్నారు, ఇక్కడున్న రైతులు ఇదిగో ఇలా పోతున్నారు. డెవలప్ అవడం తప్పా నాన్న? ఈ గ్లోబలైజేషన్, సైన్స్, డెవలప్మెంట్ అని సీజన్లో దొరికే వాటన్నిటినీ సంవత్సరం అంతా దొరికేలా చేస్తున్నారు. ఇప్పుడు మన ఊళ్ళో గేదె ఈనినప్పుడే కదా జిన్ను దొరుకుతుంది, చిత్తకర్తి వచ్చినప్పుడే కదా అది అదేంటది మష్రూమ్ దొరుకుతుంది. సిటీలో 365 డేస్ అన్నీ దొరుకుతాయి. అది అగ్రికల్చరల్ డెవలప్మెంట్. 100 మందిలో 90 మంది హార్ట్అటాక్తోనో క్యాన్సర్తోనో పోతున్నారు. ఎందుకో తెలుసా? ఇలాంటి హైబ్రిడైజేషన్ ఫుడ్ వలనే. 100 ఏళ్ల మంచి ఆయుష్ 50కొచ్చింది. ఇలా కంటిన్యూ అయితే వచ్చే జనరేషన్ కు ఫ్యూచర్ అన్నదే ఉండదు. ఏమో నాన్న, నాకు ఈ రైతుల కష్టాలు వద్దు, నేను హ్యాపీగా యూస్ వెళ్తున్నాను. మీరు మాత్రం ఇలా సడ్గా సెండ్ ఆఫ్ ఇవ్వద్దు. నాన్న, కాఫీ తాగుదులే. ఆ రోజు మా నాన్న ఎందుకు చనిపోయారో నాకు తెలుసు. రైతుల ఆత్మహత్యలు జీర్ణించుకోలేకే గుండె బరువుతో చనిపోయారు. ఈ డ్యాం పూర్తి అయితే 100,000 ఎకరాల్ని సాగు చేయొచ్చు, ఎంతో మంది రైతుల్ని బాగు చేయొచ్చు. ఏమ్మా, అమెరికా ప్రయాణం క్యాన్సిల్ చేసుకుందామంట? నాన్నగారు డ్యామ్ ఎందుకు ఆగిపోయిందో చెప్పారు, అది పూర్తి అయ్యాకే వెళ్తాను. మినిస్టర్ తిన్నాడని చెప్పడానికి పుకార్లు తప్ప ప్రూఫ్స్ లేవక్క. కొట్టేసిన డబ్బంతా ఏ బ్యాంక్ లో దాచాడో కనిపెడితే ప్రూఫ్ దొరికినట్టే కదా బాబాయ్. బ్యాంక్ లోనో స్విస్ బ్యాంక్ లోనో పెడితే నల్లధనం వెలికితీత పేరుతో జీవో వస్తుందని తెలిసి వాడు డబ్బంతా అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టాడని తెలిసిందమ్మా. అయితే ఎక్కడుందో కనిపెడదాం. కష్టం తల్లి, వాడి దగ్గర సాంబశివరావు అనే పిఏ ఉన్నాడు, చాలా బ్రిలియంట్. ఎంత పెద్ద బ్రిలియంట్ కైనా ఒక లూప్ హోల్ ఉంటుంది. శక్తివంతమైన వాలిని చంపడానికి వెనక నుంచి ఒక ఆప్షన్ ఉంటే 10 తలల రావణాసురుని కొట్టడానికి ముందు నుంచి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అలా మాకు దొరికిన ఆప్షన్ నువ్వే అయ్యావు. మేమిదంతా చేసింది లోక కళ్యాణం కోసమే తప్ప మా కోసం కాదురా. లోక కళ్యాణం కోసం నా కళ్యాణం తాడుకుంటారా? అదేంట్రా అలా అంటావు? చూడు, నీ కథలో మంచి పెయిన్ ఉంది, ఫీల్ ఉంది. నాకు మాత్రం మా నాన్న కాపాడుకోవడం, మినిస్టర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. మీరు వచ్చారండి మినిస్టర్ గారు? ఎక్కడ బావగారు? అప్పుడే రారు బయటికి, డబ్బెక్కడా? నోటు తగ్గలేదు, ఒక్క రూపాయి తగ్గలేదు. లెక్క మొత్తం కరెక్ట్గా ఉంది సార్. వెళ్ళే సార్ మనల్ని ట్రాప్ చేసింది.
ఒక్కొక్కళ్ళని పెట్టలు కాల్చినట్టు కాల్చేయండి. వీళ్ళని చంపడం తర్వాత అర్జెంట్ గా డబ్బు తరలించండి, మన మీద మీడియా కన్నుంది. మీరు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు, మీకు ఈ డబ్బు ఎక్కడ సార్? ఈ డబ్బు ఎవరిదో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం మేము. ఇంతకు ఈ డబ్బు మీదా మీ బావ మినిస్టర్ గారదా? మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే మా బావ మినిస్టర్ గారయ్యా. ఈ డబ్బు మీది కాకపోతే ఇంకెవరు సార్? మాది. చూస్తే రైతుల్లా ఉన్నారు. ఇంత పెద్ద అమౌంట్ మీకెక్కడిది? మాకు 1940 నుంచి 10 ఎకరాల పొలం ఉంది. ఏటా 3 పంటలు, పెట్టుబడికి మించిన ఆదాయం 60,000 సంపాదన. ఫండ్స్ లేక ఆగిపోయిన ఈ డామ్కి కావాలంటే 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చాను. నాతో పాటే మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు. అదంతా ఇంత అయింది, అదే ఈ డబ్బు. 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చారా? టాక్స్ కట్టిన ప్రూఫ్ చూపించండి. మీరు మర్చిపోయినట్టున్నారు ఐటీ ఆఫీసర్ గారు, మేము రైతులం. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 ప్రకారం మాకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అవును సార్, రైతులకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్స్ ఎవ్వరికి లేవు. సరే, ఈ డబ్బు గురించి ఎవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఇది మీదేనని మేము నమ్ముతున్నాం. కానీ ఇంత డబ్బు పబ్లిక్లో కనిపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకోకుండా ఉండరు. అలాగని మీరేదైతే ఆగిపోయిన ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించారో ఆ ప్రాజెక్టుకు కావాల్సిన ఫండ్ మా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిలీజ్ చేయించే బాధ్యత నాది. ఇక్కడున్న అందరి సాక్షిగా నేను మీకు మాటిస్తున్నాను. రాజు, టేక్ ఓవర్ దిస్ అమౌంట్. ఓకే సార్. అంకుల్. కంగ్రాట్స్ తమ్ముడు. దేనికి అంకుల్? నీకు మంచి సంబంధం వచ్చింది, కట్నం 2 కోట్లు. కోట్లు వద్దు అంకుల్, నాకు టీషర్ట్లు అయితే బాగా సూట్ అవుతాయి. కోట్లంటే డబ్బురా మనీ. అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా? కుందన బొమ్మలా ఉంటుంది. అంటే బొమ్మను పెళ్లి చేసుకోవాలా? బొందరా నీ బొంద. కుందన బొమ్మ అంటే అందంగా ఉంటది అనే సెన్స్ రా. అవునా? ఫోటోస్ పంపిస్తాను, నువ్వు వాట్సాప్ లో ఉన్నావా? లేదు అంకుల్, అమీర్పేటలో ఉన్నాను. అమీర్పేట? నీ కొలార్థమైందా? పోనీ, ఎఫ్బి అకౌంట్ ఉందా? ఎస్బీఐలో ఉంది అంకుల్. తమ్ముడు, జీబ్రా లెన్స్ అంటే ఏంటి తమ్ముడు? జీబ్రా కొండే లైన్స్ అనుకున్నానరా. నువ్వు ఆన్సర్ చెప్తావని హానెస్ట్గా ఒక విషయం అడుగుతా, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నువ్వు జావా చేసే జాబ్ కొట్టావా? జావా నేను చేయలేదు అంకుల్, మా అమ్మ చేసింది. రాగి జావా, పొద్దున్నే 1 గ్లాస్ తాగా, ఫుల్ టేస్ట్ ఉంది. పంపించరా, నాకు ఒక గ్లాస్ పంపించు, ఆ దాయి ఆనందపడతా. మిగతా ఆఫ్ ఏం చేస్తారు అంకుల్? గుడ్, అమెజాన్ లో పెట్టి అమ్ముకుంటాడ్రా. అంకుల్ మీరు నన్ను కోప్పడుతున్నారు. కోప్పడక సిక్కుపడమంటావా? నీకు ఫోన్ చేసా చూడు, నీకు ఫోన్ చేయడం అంటే ఇంకోసారి నా పిజుల్నే పీకేసుకున్నట్టు. ఏంటో అయినా. థ్యాంక్స్ రా. దేనికి? నిన్నే టైం బాక్స్ స్టార్ట్ అయింది, 6 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. దీని అందరికీ కారణం నువ్వేరా? అరగంటలో వస్తాను. డబ్బు జాగ్రత్త. నా కొడుక, నువ్వు అమ్మాయి కూడా అనుకున్నాను కానీ ఇంత సెల్ఫిష్ అనుకోలేదు. ఇప్పుడు ఆ మినిస్టర్ వచ్చి మమ్మల్ని చంపేసి ఆ డబ్బంతా తీసుకెళ్ళిపోతాడు, అప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా ఆగిపోతుంది. ఒక్క మీ నాన్న కోసం ఇంతమంది జీవితాలతో ఆడుకుంటావా? నేను చేసింది కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? పిచ్చిదానా, తింగరోని నేనే మిమ్మల్ని ఐడెంటిఫై చేశాను. మినిస్టర్ ముదిరిపోయాడే, ఇవాళ కాకపోతే రేపన్న మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాను. అదే నేను చెప్పినట్టు చేశారనుకో, మీరు అనుకున్న లోకగళ్యాణం జరిగింది. మినిస్టర్ ఆల్రెడీ బయలుదేరాడు. పోలీసులకి, మీడియాకి, ఐటీ వాళ్ళకి ఇక్కడ డబ్బు దొరికిందని ఇన్ఫార్మ్ చేయండి. చుట్టుపక్కల రైతులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ నేను చెప్పినట్టు చెప్పమనండి. అంతే, ఆ మినిస్టర్ మనకి డబ్బు వదిలేసి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మీరు అనుకున్న ప్రాజెక్ట్ పూర్తయింది. నిజంగా నువ్వే లేకుంటే మేమనుకున్న లోక కళ్యాణం జరిగేదే కాదు. ఆ పాపమ్మ, నాకు కావాల్సిన ఈ థ్యాంక్స్లు పొగడతలు కాదు. నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసావు కదా, అది ఫెయిరా ఫేకా? అన్నీ తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నానంటే ఎక్కడో చిన్న హోప్. మేము రైతులంరా, మాకు మోసపోవడం తప్ప మోసం చేయటం రాదు. నేనేం అడిగా ఇదేం చెప్తుంది? రే తింగరోడా, ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందిరా, అందులో అంత అర్థం ఉందా? ఏయ్ స్వాతి, ఏయ్ స్వాతి ఆగు, ఏయ్ రైతు బిడ్డా, అన్న నిన్ను కలుపుకో, పిల్లలకంతా వాడవే స్వాతి. ఏయ్ కమ్మ, రోల్ కెమెరా. నువ్వు నా ఆధార్ కార్డ్, నువ్వు నా రేషన్ కార్డ్, నువ్వు నా క్రెడిట్ కార్డ్, నువ్వు మేరా పాన్ కార్డ్. నువ్వు నా ఆధార్ కార్డ్, నువ్వు నా రేషన్ కార్డ్, నువ్వు నా క్రెడిట్.
పోదే పోదే నీతో ఉంటే ప్రాణం పోదే బాధే బాధే నువ్వు లేకుండా.